విదేశాల్లో MBBS. హైదరాబాద్ లోని సొంత ఆఫీసే కేంద్రంగా పనిచేసే మెడికో అబ్రాడ్ సంస్థ గత 15 సంవత్సరాలుగా వందలాది విద్యార్థుల డాక్టర్ కలలను నిజం చేస్తూ మధ్యతరగతి ఆదాయ వర్గాల బడ్జెట్ కు అనుగుణమైన విదేశీ యూనివర్సిటీలను ఎంపిక చేస్తుంది. గర్ల్స్ పంపించాలంటే కొంచెం అందరి పేరెంట్స్ కూడా ఇది అవుట్ ఆఫ్ కంట్రీ, అక్కడ ఏదైనా వాళ్ళకి హెల్త్ పరంగా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఇబ్బంది అవుతుందనే ఒక ఆలోచన ఉండేవాళ్ళం. తర్వాత మాకు ఆలోచన కలిగిన తర్వాత మా నైబర్స్ కొంతమంది కూడా వాళ్ళు కూడా ఇలాంటి ప్రపోజల్ నాకు చెప్పడం జరిగింది. తదుపరి మేము కూడా డెసిషన్ వాళ్ళకే స్టూడెంట్స్కి ఇచ్చేసాం, ఏది ఏమైనా కూడా ఇది అవుట్ ఆఫ్ కంట్రీ అంటున్నారు మీరు, ఏదైనా అయితే కూడా మీకు మేము మీ ప్రాబ్లమ్స్ని అక్కడ అటెంప్ట్ చేయాలంటే వీలు కాదు, మీ ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేసుకున్నట్టుగా ఉంటే మేము మీకు సరిగినటువంటి సదుపాయాలు కల్పించగలము, దానికి మీరు ప్రిపేర్ అయితే మీరు వెళ్ళచ్చు, లేకపోతే మాత్రం ముందుగా డ్రాప్ అవ్వమని చెప్పి చెప్పాము. ఆ తదుపరి ఒక ఇతర ముగ్గురు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని దేనికైనా మేము ప్రిపేర్ అవుతున్నాము, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మేము సాల్వ్ చేసుకుంటామనే ఒక దృఢ సంకల్పంతో మా అమ్మాయిని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళు ఒక టీముగా తయారయ్యారు. ఫస్ట్ బ్యాచ్లో వాళ్ళు తయారయ్యేటప్పటికి ఇంకొక 15 మెంబర్స్ కూడా వాళ్ళని చూసి వాళ్ళ కాలేజీ తరఫున కానివ్వండి, పక్క కాలేజెస్ వాళ్ళు కూడా నెల్లూరు జిల్లా నుంచి అందరూ విధంగా రెడీ అయ్యారు. సో టోటల్గా వాళ్ళ మీదనే మేము వాళ్ళ యొక్క బాధ్యతలు పెట్టాము కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్గా ఫస్ట్ బ్యాచ్ కింద వెళ్ళారు. ఇప్పటి వరకు బాగానే సక్సెస్ఫుల్గా ఉన్నారు, కానీ అక్కడ కూడా కొన్ని సాధక వర్గాలు ఉన్నాయి. పోయేటప్పుడు ఉన్నటువంటి యాంగిటీ వల్ల వాళ్ళకి చెప్పినట్టు తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాలి. ప్రాబ్లమ్స్ అంటే ఇవి ఎడ్యుకేషన్ పరంగా కాదండి, మన ఇండియన్ ఫుడ్ వేరు, చైనా ఫుడ్ వేరుగా ఉంటుంది, కానీ అక్కడ ఆ ఫుడ్కి అలవాటు పడినాక కొంతవరకు ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఆ తర్వాత ఆ విషయాన్ని కూడా నేను మన రఘురామ గారితో చర్చించాను, సార్ మీరు ఇంత దూరం తీసుకెళ్తున్నారు, వాళ్ళకి ఏదైనా ఫెసిలిటీ అరేంజ్ చేయకపోతే వాళ్ళు అక్కడ హెల్త్ పరంగా కానివ్వండి, వేరే ఇక్కడ ఫుడ్కి అలవాటు పడి ఇంకొక విధంగా కూడా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది, వాళ్ళకి మనం అక్కడ ఇండియన్ ఫుడ్ దొరికినట్టుగా కూడా మనం ఏదైనా ప్రిపేర్ చేస్తే ఇంకా కొంతమంది కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చేదానికి ఇక్కడ ఏదైనా ఉంటే ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారు అని నేను చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు మన యొక్క విన్నపాన్ని మన్నించి వాళ్ళు అక్కడ మన ఇండియన్ ఫుడ్ కుక్ కూడా ఒకటి అరేంజ్ చేసి అక్కడ అరేంజ్ చేయడం జరిగింది పరిస్థితి. సో మొత్తం మీద ఇప్పుడు పోయిన దానికి మేము కూడా సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతున్నాం, కానీ ఎందుకు పంపించామా తెలియకుండా పంపించామా పొరపాటు చేస్తామనే ఫీలింగ్ మాత్రం లేదు. అందువలన ఇప్పుడు పంపించేవాడు కూడా ఎవరు కూడా పేరెంట్స్గా ఉండేవాడు భయపడాల్సిన అవసరం లేదు, కానీ మన విజిట్లో మా అమ్మాయి రావాల్సి ఉంది, కానీ ఆమె నేను నెక్స్ట్ ఇయర్ వస్తానని చేసి ఆగిపోయింది. ఆమె వస్తే దాదాపు 50 మెంబర్స్ రెడీగా ఉన్నారు మేము మీటింగ్ పెట్టుకోవాలా ఆమెని ఒకసారి చూడాలని. మొత్తం మీద ఆమె రావడం క్యాన్సిల్ అయిన తర్వాత వేరే వాళ్ళ ద్వారా మనం అన్నీ వాళ్ళు డైరెక్ట్ కలిసి అక్కడి నుంచి మాట్లాడించి కొంత సాటిస్ఫాక్షన్ అయ్యారు. సో మొత్తం మీద వాళ్ళు పోయిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పైగా మా అమ్మాయి కొంచెం కమాండింగ్ టైప్ అండి, చెప్పాలంటే అక్కడ పోయిన తర్వాత ఆ కాలేజీకి కల్చరల్ కోఆర్డినేటర్గా సెలెక్ట్ చేశారు. ఇప్పుడు పోయిన వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, అన్ని కంట్రీస్ వాళ్ళతో కూడా పరిచయాలు ఏర్పడడం కానివ్వండి, ఆ విధంగా అందరికీ కేర్ఫుల్ పర్సన్గా ఈయన ఆయన ఎన్నుకుంటున్నారు, అది కూడా మాకు ఒక సంతోషకరమైన విషయం కాబట్టి మేము కూడా గర్వపడుతున్నాము. ఈ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లా కానివ్వండి, నైబర్స్ మా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానివ్వండి, వాళ్ళు కూడా మా అమ్మాయిని పంపిస్తున్నామండి, ఏదైనా ఉంటే మీరు మీ అమ్మాయిని చెప్పి కొంచెం రిసీవ్ చేసుకోమని చెప్పండి, కొంచెం ఏదైనా హోమ్ సిక్గా ఉన్నా కూడా కొంచెం సాల్వ్ చేయమని చెప్పండి అని నంబర్ ఆఫ్ పర్సన్స్ కలవడం చెప్పడం జరిగింది. అట్లా మనం కూడా మనకు ఉన్నటువంటి ప్రోత్సాహంతో వీళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ఈ విధంగా అందరికీ వీలు కానటువంటి పై చదువులు కూడా అందరికీ అందేటట్టు కూడా కొంతమంది పోవాలన్నా కూడా అక్కడ మనకు ఎవరు లేరు, మనం పోయిన తర్వాత మనకి ఎవరు దిక్కు, మనకేదన్నా మన బిడ్డకి ఏదన్నా అయితే ఎలాగా అనుకునేటువంటి ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. కానీ ఈరోజు మనం ఒక నెల్లూరులో అనుకోండి, హైదరాబాద్ అనుకోండి, ఒక కాలేజీ వదిలిన తర్వాత ఒక 1 ఇయర్ చూడకపోయినా పర్వాలేదు అన్నట్టుగా అక్కడ మన సంఖ్య పెరిగిపోయింది.
అందువల్ల ఈరోజు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అక్కడ నంబర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈరోజు మన జనాలు ఉన్నారు కాబట్టి మనకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఏదైనా పంపించాల్సిన కూడా మీరు ధైర్యంగా పంపించుకోవచ్చు, ప్రార్థన సేవను. ఓకే, జ్ఞానరకి మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సేవ తీసుకుంటున్నాము. అట్లాగే ఇంకా కూడా మన మెడికల్ ఆపరేటర్ వాడు వాళ్ళ సంస్థ ద్వారా అందరిని ఎంకరేజ్ చేసి మంచి సర్వీస్ ఇస్తూ మంచి భవిష్యత్తులో తోడ్పడాలని మరొకసారి మనం చేసుకుంటూ సేవ తీసుకున్నాం. ప్రతి మధ్య తరగతి కుటుంబంలో డాక్టర్ చైనా యూరప్ గవర్నమెంట్ యూనివర్సిటీలో MBBS. సరైన యూనివర్సిటీ, సరైన కన్సల్టెన్సీ ఎంపిక ఎంతో ముఖ్యం. మెడికో అబ్రాడ్ 9959114545.